బుల్లితెరపై తనదైనటువంటి హాస్యం పంచుతూ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న షో కామెడీ స్టార్స్ ధమాకా. జబర్దస్త్ కి పోటీగా ఈ షోని రన్ చేస్తున్నారు. ఈ షోకి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉంటున్నారు. సద్దాం, అవినాష్, ధనరాజ్, వేణు లాంటి వాళ్ళు తమ స్కిట్స్ తో సందడి చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఎపిసోడ్ కి ప్రోవో రిలీజ్ చేశారు. ఇందులో సద్దాం సింగింగ్ ప్రోగ్రామ్ కి స్కిట్ చేశారు. ఇందులో సద్దాం జడ్జిగా చేశారు. పాట ఎలా పుడుతుంది, ఎలా పాడాలంటూ గత కార్యక్రమాన్ని స్పూఫ్లా చేస్తూ వినోదం పంచారు. అందులో కామెడీ కాస్త శృతి మించిందని, సెటైర్స్ ఓవర్ అయ్యాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో అవినాష్ కూడా సందడి చేశారు. తన పెళ్లికి రాణి వాళ్ళ కోసం రెండో పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంతేకాదు విష్ణు ప్రియపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకా అంటూ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇందులో యాంకర్ వర్షిని తీసి శ్రీముఖిని పెట్టారు. ఇప్పుడు శ్రీముఖిని తీసి దీపిక పిల్లిని తీసుకొచ్చారు. జడ్జిగా శ్రీదేవిని తీసి నాగబాబును పట్టుకొచ్చారు. మధ్యలో అవినాష్ కూడా కొన్ని రోజులు కనిపించలేదు. షో నుంచి బయటికి వెళ్ళాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కొద్ది రోజులకి అవినాష్ కనిపించాడు. జబర్దస్త్, పటాస్, అదిరింది లాంటి కామెడీ షోస్తో పాపులర్ అవుతున్న కామెడియన్స్ సినిమాల్లో కంటే ఎక్కువ సంపాదిస్తూ సొంతంగా సినిమాలు చేసే స్థాయికి ఎదుకున్నారు. ఈ ప్రయాణంలో శకలక శంకర్, సుధీర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, అదిరి అభి టీంలు మరి ఖచ్చితంగా తమ టాలెంట్ని కూడా హీరోలుగా మారగా కొంతమంది దర్శకులుగా కూడా మారారు. పటా షోతో పాపులర్ అయిన సద్దాం అదిరింది కామెడీ షోతో పాపులర్ అయ్యారు. గల్లీ బాయ్స్ అంటూ అందరిలో మనోడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. జబర్దస్త్లో హైపర్ ఆది ఎలాగో, అదిరింతిలో సద్దాం కూడా అంతే అన్నట్టుగా మనోడి స్కిట్స్ బాగా పేల్తాయి. ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో కూడా సందడి చేస్తున్నాడు.